Silpings, Silpongs, Mux, Jilux, Shimatul, Al Khalifa, Al McQueen, Lily Pons, Gilbert John, Vasam, Vasam, Paravasam, Ikshanam, Nuvuna, Vasam, Cheyeni Dabali, Kattini Dabali, Ni Pika Tegali, Nuvuchavali, Nuvuchavali. మెట్ల మీదగా నువ్వు మేడెక్కాలి, మెడకి తాడు బిగించి కట్టాలి, నువ్వు చావాలి, నువ్వు చావాలి. నీ భర్తకు తగ్గ భార్యవి అవ్వాలి, నీ భర్తలాగే నువ్వు చావాలి, నువ్వు చావాలి, నువ్వు చావాలి, నువ్వు చావాలి. మా ఇంటికి వెళ్ళాలి, తుపాకీ తీసుకెళ్ళాలి, నిన్ను నువ్వు కాల్చుకోవాలి, నువ్వు చావాలి, నువ్వు చావాలి, నువ్వు చావాలి. స్వాతి, నేను ఏజెంట్ వినోద్ ని మాట్లాడుతున్నాను. నేను అడిగిన నంబర్ ఏమైంది? నంబర్ ట్రేస్ అయింది సార్. ఇదే నంబర్ కి ఫోన్ చేసి చెప్పాను, ఎవరో రాసుకున్నారు. అంటే వాడు మన డిపార్ట్మెంట్ లోనే ఎవరినో హిప్నటైజ్ చేశాడు. సార్, ఆ సీను గారి దగ్గరికి రోజు వెళ్లి వాడితే ఎక్కువసేపు కాంటాక్ట్ లో ఉండేది వీళ్ళు ముగ్గురే సార్. వాడికి ఫుడ్ పెట్టే చారి, వాడి సెల్ సెక్యూరిటీ గార్డ్స్, డే షిఫ్ట్ భూపతి, నైట్ షిఫ్ట్ మల్లేష్. కానీ ఆ లేడీస్ మీద అటాక్స్ జరిగినప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ గా మన డిపార్ట్మెంట్ లోపలే ఉన్నారు సార్. ప్రతాప్, ప్రతాప్ ఎక్కడ? ప్రతాప్ చూసావా? సెలవైపోయాడు. బేడీలు నాకేశారు, తాళం చెవి నీకిచ్చారు. నేను బేడీలు విప్పాలి, నువ్వు తాళం చెవివ్వాలి. శభాష్ రా, అసలు నువ్వు హిప్నాటిజం చేసే ఇదంతా చేస్తున్నావు అనే విషయం నాకు స్ట్రైక్ అవ్వలేదు. చూసావా ఎంత స్టూపిడ్ రా నేను. మా కస్టడీలో ఉంటూనే మా డిపార్ట్మెంట్ లో ఒకరిని హిప్నటైజ్ చేసి నీ పనులన్నీ చేయించుకుంటున్నావు. ఒప్పుకుంటున్నాను రా, నీలాంటి క్రిమినల్ ని నా సర్వీస్ లో చూడలేదనే విషయం ఒప్పుకుంటున్నాను. ఐ సెల్యూట్ యు. కానీ నువ్వు హిప్నటైజ్ చేసింది ఆ ప్రతాప్ గడ్ అనే విషయం నాకు తెలిసిపోయింది రా. ఏం చెప్పి పంపించేవాడికి? ఎవరికి అడుపుకోయమన్నావు? నీ ఆట అయిపోయింది రా. ఇవాళతో నీ చాప్టర్ క్లోజ్ చేసేస్తా. అర్జెంట్ గా ఫ్యాక్స్ ఒకటి పంపించాలమ్మా. ఫ్యాక్స్ మిషన్ ఉందా? హలో, ఫోరెన్సిక్ ఆర్టిస్ట్ ని. స్కెచ్ రెడీ అయింది, ఫ్యాక్స్ పంపిస్తున్నాను. గాడ్, గాడ్, ఏంటి? కంప్లైంట్ రాసుకో. దేనికి? నా బేడీలు కనబడటం లేదు. ఐ థింక్ వి క్రాక్ ది కేస్. మన క్రిమినల్ గాడు ఒక డాక్టర్ భవానీ శంకర్ ని బ్లాక్ మెయిల్ చేసి ఆవిడ దగ్గరికి జనరల్ చెకప్ కోసం వచ్చిన 9 మంది లేడీస్ కి వాళ్లకు తెలియకుండా అమరావతికి వాడికి చెందిన పిల్లల్ని వాళ్ళు కనేలాగా ఎంబ్రియోస్ ఇంప్లాంట్ చేయించాడు. అంతకంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే, అదే రోజు జనరల్ చెకప్ కోసం వచ్చిన ఇంకో లేడీకి కూడా ఆ డాక్టర్ అదే పని చేసింది. కానీ ఇంకా ఆవిడ మీద అటాక్ జరగలేదు. ఎవరా లేడీ? లత. ఏ లత? మన వెంకట్ వైఫ్ లత. వాట్? ఏంటది?
ఫాతిమాని అటాక్ చేసిన వాడి స్కెచ్. చెప్తాగా చూడు బాబు, పిల్లలు పాలు తాగట్లేదని తను కూడా అమ్మని తింటూ మానేస్తాదట. ఏంటమ్ము తినచ్చు కదమ్మా, పిల్లలు ఇప్పుడే కదమ్మా పాలు తాగారు, మళ్ళీ అలా తాగుతారమ్మా. వాడు అమ్మాయిని తీసుకొచ్చాడా? తీసుకొచ్చాడు. నువ్వు వెళ్ళా పని చూడు. ఇదేనంటవా జీపీఎస్? వెంకట్ కారు 50 అడుగుల లోపే ఉన్నట్టు చూపిస్తుంది. రాఘవా పొజిషన్ ఏంటి? నేను చెప్పేదాకా ఎవరు మూవ్ అవ్వద్దు. శ్రీనగర్ కాలనీలోని పద్మావతి దగ్గరికి, సుల్తాన్ బజార్ లోని ఫాతిమా బేగం దగ్గరికి పంపించాడు. మళ్ళీ మొదటి నుంచి వద్దాం. నీ పేరేంట్రా? ఏమైంటుందబ్బా నా పేరు? సిల్పాంగ్స్ మక్స్ జలాక్స్ షిమాతుల్. నేను చెప్పిన నంబర్ గుర్తుంచుకుంటావు, నేను చెప్పిన మనిషికి ఫోన్ చేస్తావు, ఆ మనిషి చెప్పిన పని పూర్తి చేస్తావు, ఆ తర్వాత అంతా మర్చిపోతావు, అంతా మర్చిపోతావు. శ్రీనగర్ కాలనీలో 10 మినిట్స్ బ్యాక్ ఒక ప్రెగ్నెంట్ లేడీ మీద అటాక్ జరిగింది. శ్రీనగర్ కాలనీ ఇప్పుడే క్రాస్ అవుతుంది. వాడు మిమ్మల్ని చూడాలంటున్నారు. ఫాతిమా బేగం ఇంటికి అంబులెన్స్ కావాలని ఫోన్ చేసి నీ నెంబర్ నుంచి సార్. ఇది మన డిపార్ట్మెంట్ నెంబర్ అయ్యా. 9 నెలల నిండు గర్భవతి, ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంది, అంబులెన్స్ కావాలి. ఫాతిమా ఇంటికి వెళ్తావు, తన కడుపులోని బిడ్డని తీసుకొస్తావు, నేను చెప్పిన మనిషికి అందచేస్తావు, ఆ తర్వాత అంతా మర్చిపోతావు.
ఇంజెక్షన్. దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్నారు, దొంగలు నేను పోలీసుని, నాతో ఫైటింగ్ చేసి నన్ను కొట్టేసి వాళ్ళందరూ వెళ్ళి దాక్కున్నారు. షూట్ చేసి వెళ్ళి దాక్కు, నేను వచ్చి మిమ్మల్ని అందరినీ పట్టుకుంటాను. తీసుకో షూట్ చేయి. టెక్నికల్ గా చూస్తే వీళ్ళందరూ అమరావతి సీను పిల్లలు. ఇప్పుడు వీళ్ళందరిని ఏం చేయాలి? టెక్నికల్ గా చూస్తే ఎవరి కడుపులో పెరిగితే వాళ్ళ పిల్లలే, ఎవరి పిల్లల్ని వాళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళకి డీటెయిల్స్ ఏం చెప్పద్దు. మరి నువ్వు లతకేం చెప్తావు?